రాజ్యాంగం ప్రకారం అందరూ సమానమే సమానత్వపు హక్కు అని చెప్పి మైనారిటీలు అన్న ప్రాతిపదికన ప్రత్యేకమైనటువంటి హక్కులు ప్రత్యేకమైనటువంటి వసతులు ఇవ్వడం ఏంటి అంటూ సుప్రీంకోర్టులో సవాలు చేసినటువంటి వ్యవహారం ఇప్పుడు చర్చకు వస్తుంది మీద వాదోపవాదనలు ప్రారంభమై మైనార్టీలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నీరజ్ శంకర్ సక్సేన మరో ఐదుగురు కలిసి ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటికేషన్ పిటిషన్ వేశారు మెజారిటీ మతంలో జన్మించి నష్టపోతున్నామన్న భావన హిందువుల్లో కలుగుతోంది అన్నది వీళ్ళ అఫిడవిట్ మత ప్రాతిపదికన సంక్షేమ పథకాలను అమలు చేయకూడదు దీనికి సమా సమాధానంగా మైనార్టీలను బలహీన వర్గాలుగా గుర్తించాలి అన్నది జాతీయ మైనార్టీ కమిషన్ కూడా ఇంతకుముందు చెప్పింది అని వీళ్ళు పిటిషన్లో పేర్కొంటే దాన్ని సుప్రీంకోర్టు వాళ్ళని అడిగితే మైనార్టీ కమిషన్ కూడా అదే లెక్కన ఆనాడిచ్చినటువంటి పాయింట్ని మెన్షన్ చేసింది రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ అసమానత వివక్షకు గురవుతున్నామన్న భావన మైనార్టీల్లో ఉంది నలభై ఆరో అధికరణానికి అనుగుణంగా ఈ గుర్తింపిస్తే మంచిదని మైనార్టీ కార్పొరేషన్ చెప్పింది మైనార్టీ కమిషను ఈ మేరకు వాళ్ళు అఫిడవిట్ ఇచ్చారు దేశంలోని మైనార్టీలను బలహీన వర్గాలకు గుర్తించాలని జాతీయ మైనార్టీ కమిషన్ మరోవైపున సుప్రీంకోర్టును కోరింది మెజార్టీ వర్గీయుల ప్రాబల్యం అధికంగా ఉన్నందుని ఈ ఏర్పాటు అవసరమని చెప్పింది రాజ్యాంగపరమైన రక్షణలు ఉన్నప్పటికీ అసమానత అట్లాగే వివక్షకు గురవుతున్నామన్న భావనే దీనికి ప్రధాన కారణం కారణమైంది అయితే మైనారిటీ నిర్వచనం మతం ఆధారమా లేక జాతి అని ఇటు పిటిషనర్లు ప్రశ్నించారు భారతదేశంలో నిజమైన మైనార్టీలు ఎవరు అనేదే పెద్ద ప్రశ్న మైనార్టీ నిర్వచనం మతం ఆధారమా లేక జాతి ఆధారమా జాతిహితం దృష్ట్యా దాన్ని ముందు సమీక్ష చేయాలి రాజకీయ అధికారం కోసం మన దేశంలో అన్ని విషయాలను రాజకీయాలకు అనుకూలంగా నిర్ణయాలుగా వ్యాఖ్యానాలు చేసుకుంటూ జాతిని తప్పుదోవ పట్టిస్తున్నారు ఇప్పుడు ఆ లెక్కనైతే కొన్ని రాష్ట్రాలలో ఇతర మతాల వాళ్ళు ఆధిక్యంలో ఉన్నారు అక్కడ హిందువులని మైనారిటీలుగా చేస్తారా దేశవ్యాప్తంగా లెక్క అయితే ఏ విధంగా వస్తుంది అన్నటువంటి పాయింట్ని ఇక్కడ దాంట్లో క్వశ్చన్ చేయడం జరిగింది ఇది రాబోయే రోజుల్లో పెద్ద చర్చకి తావిచ్చే అంశం అవుతుంది